మంత్రులు కావచ్చు అందరూ సహకరిస్తే పనులు జరిగినవి అన్నీ కూడా నేను ఒక మాట అడుగుతున్నాను
ఇంత ముందు కూడా ఇట్లాంటి ప్రభుత్వాలే ఉన్నాయి కదా, ఇంత ముందు కూడా ఇలాంటి అధికారులే ఉన్నారు కదా, ఇంత ముందు కూడా ఇలాంటి బడ్జెట్ డబ్బులే ఉన్నాయి కదా, ఎందుకు చేయలేకపోయారు? ఏ వాళ్ళకి ఇందాక చెప్పారు ఎవరు, మా కులమా నువ్వు, నాకు ఓటేసావా నువ్వు, మా కులం అయితేనే పనిచేస్తాం, నాకు ఓటేస్తేనే పనిచేస్తాం, మిగతా వాళ్ళతో ఏంటి పని అని అన్నారు. కానీ ఒకటి ఆలోచించాలి మీరు, నా రాజుపాలెం మండలంలో సుమారుగా 1100 ఓట్లు ఎంత తక్కువ వచ్చినాయి. నేను అనుకున్నాను మిమ్మల్ని గెలవాలా, మళ్ళా మనుషులు గెలవడం కాదు, మనుషులు గెలవాలనుకున్నాను. ఇదే 1100 తక్కినటువంటి ఓట్లు ఈసారి 5000 పైన మెజారిటీ రావాలి మండలంలోనే. అంతేకాదు ప్రతి ఎన్నిక కూడా ప్రతి ప్రతినిధి కూడా మన పార్టీ వాళ్ళు కావాలని పట్టుదలతో పనిచేశాం, నాకు సంతోషం కలిగిస్తా ఉంది. అలాంటి వాతావరణాన్ని నిర్మాణం చేయగలిగాం. అంతేకాదు ఇంతకుముందు కులాల వారిగా పనిచేసిన వాళ్ళు, నేను వాళ్ళ నమ్మకంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఏ కులాన్ని కూడా అన్యాయం చేయలేదు, ఏ కులాన్ని పక్కన పెట్టలేదు, అన్ని కులాలని హక్కులు తెచ్చుకున్నాం, అన్ని కులాలకు పని చేశాం, వ్యక్తిగతంగా పనులు చేశాం, కులాల వారిగా పనులు చేశాం, గ్రామాల వారిగా పనిచేశాం. ఎవరు కూడా మాకేం చేశారు మీరు అడిగే పరిస్థితి లేదు. నేనే అడుగుతుంటాను ఇంకా ఏం కావాలని, ఊళ్ళోకి పోతే నేనే అడుగుతుంటాను ఇంకా ఏం కావాలని. అది ఈ పార్టీ సిద్ధాంతం. నాకు ఒకటే ఆదర్శం, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత పని చేస్తాడో నాకు అర్థం కాదు. దాదాపు ఆయన నేను ఒకటే వయసులో ఉన్నాం, నాకు కాస్త ఎక్కువ పని చేస్తే కాస్త ఒక గంట పడుతున్నావా అని అనిపిస్తుంది. మరి అతను చూస్తే పొద్దున్న లేస్తే రాత్రి వరకు వారంలో 7 రోజులు సంవత్సరం 365 రోజులు అట్టగా పనిచేస్తుంటారు. కారణం ఏంటంటే ఎవరికైనా కాసేపు పడుతున్నావు అని అనిపిస్తుంది. ఎందుకు చేయట్లేదు విశ్రాంతి లేకుండా పని అంటే బాధ్యత. 4 ఏళ్ల రాష్ట్రం ఇది, ఈ 4 ఏళ్ల రాష్ట్రం ముందు అన్యాయంగా విడదీసి బయట పడేశారు మనల్ని. నీకు దిక్కున్న చోట చెప్పుకోమని విడదీసి పడేశారు. పార్లమెంట్ తలుపులు మూసి, కరెంటు తీసేసి, టీవీలు ఆపేసి, తెలుగుదేశం ఎంపీల మీద దాడి చేసి, దౌర్జన్యం చేసి విడదీశారు. అటుపక్క వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, మనము ఎంత బతకాలా, ఎంత సాప్ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆరాట పడుతున్నాం. అందుకని నిన్నటిదాకా మహాసంకల్పం చెప్పినా, నవ నిర్మాణ దీక్ష చేసినా, విడిపోయిన రాష్ట్రాన్ని ఎవరో తిడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. మళ్ళా పట్టుదలతో పనిచేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పనిచేస్తున్నాం.